బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయినప్పుడు అద్భుతమైన వసూలను వీకెండ్ లో సొంతం చేసుకున్న లవ్ స్టోరీ తర్వాత వర్కింగ్ డేస్ కు వచ్చేసరికి స్లో డౌన్ అయినా తిరిగి సెకండ్ వీకెండ్ లో కలెక్షన్ల జోరు చూపెట్టిన ఈ సినిమా వర్కింగ్ డేస్ లో మళ్లీ స్లో డౌన్ అయినా కానీ అప్పటికే చాలా మొత్తాన్ని వెనక్కి రాబట్టడంతో సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఇవన్ కు చేరువగా 13వ రోజు సాధించిన కలెక్షన్స్ తో సినిమా మొత్తం మీద బ్రేక్ ఇవన్ ను కంప్లీట్ చేసుకుంది. 13వ రోజు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 15 లక్షలకు అటీటుగా షేర్ సాధించవచ్చని భావించినప్పటికీ మొత్తం మీద 18 లక్షల దాకా షేర్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపగా వరల్డ్ వైడ్ షేర్ 20 లక్షలకు పైగా వచ్చింది. ఇక టోటల్ గా 13 రోజుల్లో సినిమా సాధించిన కలెక్షన్స్ ను గమనిస్తే నైజాం లో 11.89 కోట్లు, సీడెడ్ లో 4.25 కోట్లు, వైజాగ్ లో 2.85 కోట్లు, ఈస్ట్ లో 1.55 కోట్లు, వెస్ట్ లో 1.33 కోట్లు, గుంటూరులో 1.46 కోట్లు, కృష్ణాలో 1.31 కోట్లు, నెల్లూరులో 85 లక్షల షేర్ సాధించిన ఈ సినిమా టోటల్ గా తెలుగు రాష్ట్రాలలో 25.47 కోట్ల షేర్ ను, 41.46 కోట్ల గ్రాస్ ను అందుకుంది. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 1.96 కోట్లు, ఓవర్సీస్ మొత్తం మీద 4.76 కోట్ల షేర్ ను సాధించిన ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 32.19 కోట్ల షేర్ ను, 57.4 కోట్ల గ్రాస్ ను అందుకుంది. 13 రోజుల్లో బ్రేక్ ఇవన్ ను కంప్లీట్ చేసుకుని సెకండ్ వేవ్ తర్వాత ఇండియాలో 30 కోట్లకు పైగా బిజినెస్ ను సాధించి బ్రేక్ ఇవన్ ను సొంతం చేసుకున్న ఒకే ఒక్క సినిమాగా నిలిచిన లవ్ స్టోరీ 13వ రోజు సాధించిన కలెక్షన్లతో ఇప్పుడు మొత్తం మీద 19 లక్షల ప్రాఫిట్ తో రన్ ను కొనసాగిస్తూ ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.